ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్తో ఉన్న ఓ కారును పోలీసులు సీజ్ చేశారు. అందులో ఏకంగా 5 కోట్ల రూపాయల నగదు దొరికినట్లు తెలుస్తోంది. తమిళనాడులోని ఓ చెక్పోస్టులో పట్టుబడిన వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. ఈ కారు ఏపీకి చెందిన విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు మీద ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్తో ఉందని తమిళనాడుకు చెందిన ఓ ఛానల్ వెల్లడించింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఆరంభాకం చెక్పోస్టు వద్ద ఈ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ కారులో ఉన్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. ప్రకాశం జిల్లా నుంచి ఈ కారు వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ పేరుతో ఉన్న వాహనం ఎవరి పేరుతో ఉన్నది తేలాల్సి ఉంది. ఆరంభాకం పోలీసులు ఈ విషయాన్ని ఆదాయ పన్ను శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వీడియో ద్వారా స్పందించారు. ఆ కారుకు ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా జిరాక్స్ అని, ఈ విషయాన్ని మీడియా పరిశీలించాలని కోరుతున్నా. ఆ కారులో ఉన్న డ్రైవర్లు ఒంగోలు వారు కావడం వల్ల ఎమ్మెల్యేది అని అందరూ మాట్లాడుతున్నారు. ఆ నగదుతో కూడా తనకు సంబంధం లేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలి. ఎవరిది తప్పు ఉంటే వారిని శిక్షించాలని కోరుతున్నట్లు మంత్రి ఆ వీడియోలో ప్రకటించారు. రాత్రి మరి చెన్నై పోయేటప్పుడు ఒక వెహికల్ని పట్టుకోవటం జరిగింది అని నాకు మార్నింగ్ తెలిసింది. ఆ వెహికల్ సంబంధించి మరి దాని మీద నా పేరు మీద నా పేరు స్టిక్కరు ఉందని చెప్పి పోలీసు మరి మీడియా వాళ్ళు చెప్పడం జరుగుతోంది. అది ఒకసారి మీడియా వాళ్ళు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆ స్టిక్కర్ అనేది ఫోటోస్టాట్ తీసుకున్నటువంటి ఫోటో జెరాక్స్ తోటి ఉన్నటువంటి స్టిక్కర్ అది, కాబట్టి ఒకసారి అందరూ కూడా అది పరిశీలించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. యాక్చువల్గా ఆ కారులో ఉన్నటువంటి డ్రైవర్లు ఒంగోలు వాళ్ళు అవటం వల్ల అది ఒంగోలు ఎమ్మెల్యేకి సంబంధించి డబ్బు అయి ఉంటుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక 5 కోట్లు అట్లా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అది మాకు సంబంధించినటువంటి డబ్బులు మటు కాదు. ఏ పరిస్థితిలో ఒకసారి అన్ని కోణాలు కూడా ఎంక్వైరీ చేయాలని కోరుకుంటా ఉన్నా. దీనికి మనకు అదిలో ఆ వెహికల్ కూడా తమిళనాడు సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించిన వెహికల్, మళ్ళీ ఎవరిదో కూడా ఒకసారి ఎంక్వైరీ చేయించి మరి ఎవరితో తప్పుంటే వాళ్ళని శిక్షించాలని కోరుకుంటా ఉన్నా.